ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, అతి శక్తివంతమైన, చాలా సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలను, వాటి తయారీ విధానాలను తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇలాంటి రోజువారీ సమస్యల్లో అతి ముఖ్యమైనది పురిత్రేన్పులు, అలాగే అజీర్ణం, ఇండైజెషన్, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, సంక్షిప్తంగా జీఈఆర్డీ అంటారు. ఎంతోమందిని ఈ సమస్య బాధిస్తూ ఉంటుంది. సుష్టిగా తింటారు, అయితే ఆ తిన్న ఆనందం కొద్దిసేపు కూడా నిలవదు. వెంటనే పుల్లటి తేన్పులు నోట్లోకి ఎగదన్నుతూ ఉంటాయి. అంతేనా, ఒక్కొక్కసారి ఆ పుల్లటి పదార్థంతో పాటు మెతుకులు కూడా పైకి వస్తూ ఉంటాయి. దీంతో బగ్గున కొలిమి మండినట్టుగా మండుతూ ఉంటుంది. ఇంకా ఈ ఛాతిలో మంటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ పులి తేన్పులకి, అజీర్ణానికి ఒక అమోఘమైన, ఒక రామబాణం లాంటి గృహ చికిత్స ఉంది. శొంఠి, సైంధవ లవణం, వాము, కొన్ని ప్రాంతాల్లో ఓమ అని అంటారు, మూడు సమానంగా తీసుకోండి. పొడి చేయండి, అంటే ఒక్కొక్కదాన్ని విడివిడిగా పొడి చేయండి. అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని ఒక 5 గ్రాములు, అంటే ఒక టీ స్పూన్ మోతాదుగా వేడి నీళ్ళకి కలిపి ఆ నీరు తాగండి. దీంతో ఈ పులి తేన్పులు తగ్గుతాయి, సమస్త అజీర్ణ సమస్యలు కూడా దీంతో తగ్గుతాయి. చాలా అమోఘమైన చికిత్స ఇది, గన్షాట్ ట్రీట్మెంట్ ఇది. కాబట్టి మీకు ఈ పులి తేన్పులు ఇబ్బంది పెడుతున్నప్పుడు, పొట్టలో పెట్టుబెట్టినట్టు అసౌకర్యంగా ఉన్నప్పుడు, అజీర్ణ సమస్య బాధిస్తున్నప్పుడు ఏం చేస్తారు? శొంఠి, సైంధవ లవణం, వాము, మూడు కూడా విడివిడిగా సమంగా తీసుకొని, విడివిడిగా తీసుకొని, విడివిడిగా పొడి చేయండి. తర్వాత అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోండి. దీన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకొని ఒక అరకప్పు లేదా అరగ్లాసు వేడి నీళ్ళకి కలిపేసేసి ఆ నీరు తాగేయండి. దీంతో ఈ పులి తేన్పులు తగ్గుతాయి, అలాగే అన్ని రకాల ఇండైజెషన్స్ నుంచి మీరు బయటపడతారు. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు చెప్పుకున్నామే ఇది ఆయుర్వేద గృహ చికిత్స, ప్రథమ చికిత్స. ఒకసారి ఈ సమస్య అనేది ఈ చికిత్స స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని, ప్రభావవంతమైన, సురక్షితమైన, సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అజీర్ణం సమస్య, అలాగే ఈ పులితేన్పుల సమస్య ఎంత మొండిగా ఉన్నప్పటికీ, ఎంతకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ, నిశ్చయంగా దీనిపైన విజయం సాధించవచ్చు, ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, వీలు కలిగినప్పుడల్లా, వీలు చేసుకొని మరీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోలలోని సమాచారం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయటమే కాదు, దీని తాలూకు లింక్ని మీ స్నేహితులకి, మీ బంధువులకి, అలాగే మీ కుటుంబ సభ్యులకి, ఇలా వీలున్న, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అప్పుడు మీతో పాటు ఇది అందరికీ ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.